యేసయ్యకి మనకి సేవకులుగా మనకు ఉన్న సంబంధం ఏంటంటే ఒక చెట్టుకు కొమ్మకు ఉన్న సంబంధం లాంటిది. కొమ్మ చెట్టులో నిలుచుంటే ఆ కొమ్మ కావలసిన ప్రతిదీ చెట్టే సరఫరా చేస్తుంది. దానికి కావలసిన నీరు, ఖనిజ పదార్థాలు, లవణ పదార్థాలు, ఏదైనా ఆ కొమ్మ కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది. చెట్టు సరఫరా చేస్తుంది కనుక ఆ కొమ్మలో నుండి చక్కటి ఫలాలు, పూత, పచ్చటి ఆకులు. కొమ్మ కొమ్మ ఇంత పచ్చగా ఎలా ఉన్నావు, యోసేపు యోసేపు ఫలించే కొమ్మగా నీవు ఎలా ఉన్నావు. నేను ఓటల యుద్ధ నిలిచేవాడినయ్యా, చెట్టైన దేవునిలో నిలిచేవాడినయ్యా, ఆయనలో నిలిచి ఉన్నాను గనుక యోసేపు యొక్క రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించడానికి దేవుడు కృప చూపించాడు. సావుకులరా, కొంతమంది సావుకులను సిరి దేవునికి దూరంగా చేసింది. కొంతమంది జీవితాల్లో స్త్రీ వ్యామోహం దేవునికి దూరంగా చేసింది. ఇంకొంతమంది జీవితాల్లో అహం, గర్వం, పేరు కొరకు ప్రాకులాడే వ్యక్తిత్వం దేవునికి దూరం చేసింది. ఈ వాక్యం వింటున్న సావుకులరా, ఆయనకు సమీపంగా మనమొస్తే, ఆయనకు దగ్గరగా మనమొస్తే, ఇస్సాకు యాకోబును దీవించినట్లు కుడి ప్రక్కన వలవేసినప్పుడు పేతురుకు విస్తారమైన చేపలు ఇచ్చిన దేవుడు మన బలహీనతలు తొలగించుకుని దేవునికి సమీపంగా వచ్చే భాగ్యం మనందరికీ దేవుడిచ్చును గాక. నీ మీద నా దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు, నీ మీద నా దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలు మనం వమ్ము చేసే వ్యక్తులుగా కాదు, ఆయన ఆశల్ని జరిగించే ఒక మంచి సేవకుడిగా ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. నేను ఆయన తోడి పనివాణ్ణి, నేను ఆయన రాయబారిని, నేను ఆయన జత పనివాణ్ణి, ఆయనకు ప్రధానము చేసే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని నేను. ఇన్ని గొప్ప బాధ్యతలు ప్రభువు నాకు ఇస్తే ఒక్కటి కూడా తెలియకుండా నేనేదో చేస్తున్నానేనని నిజంగాను బాధపడాలి, నిజంగా బాధపడాలి. ప్రధానను పశ్చాత్తాప పడిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పశ్చాత్తాపడాలి. ఇప్పటికే సేవ చేస్తూ సగం వయసు అయిపోయాది. నేను సేవ చేస్తున్నాను అందరికీ చెప్పి ఆ సేవలో ఇంతవరకు నీ బాధ్యత ఒక్కటి కూడా తెలియలేదు, ఆ సంఘానికి ఏమీ చేయలేదు. అలాంటప్పుడు నువ్వు సంఘానికి మోసం చేసినట్టే కదా, దేవునికి అన్యాయం చేసినట్టే కదా. దేవుడు చేసుకునే పెళ్లి భార్యని నాశనం చేస్తున్నావని తెలియదా నీకు? దేవుడు పెళ్లి చేసుకునే భార్యని తప్పుడు బోధల వైపు తిప్పుతున్నామని తెలియదా నీకు? ఆయన గురించి చెడు తప్పుడు మాటలన్నీ చెప్పి సంఘాన్ని పనికిరాకుండా చేస్తున్నామని తెలియదా నీకు? ఇంత భయంకరమైన నేరం చేస్తున్నటువంటి నిన్ను ప్రభుల వారి ఎలాగ ప్రేమిస్తాడు తమ్ముడు, ఎలాగ క్షమిస్తాడు తమ్ముడు? ఆయనకే ద్రోహం చేస్తున్నావు, ఆయన పెళ్ళాడే భార్యని పనికి రాకుండా చేస్తున్నావు. నీకు గుండెలో భయం పుట్టలేదా? నీకు గుండెలో బాధ కలగలేదా? నేను చేస్తున్నది ఇంత పనికిరాని పని నీకు అర్థం కాలేదా? ఇప్పుడైనా మించిపోయింది లేదు. దయచేసి ప్రభులు వారి దగ్గర కన్నీళ్లు కార్చండి. నేను చాలా తప్పు చేశాను ప్రభువా, నేను చాలా తప్పు చేశాను. మీ పెళ్లి భార్య అని చెప్పబడిన సంఘాన్ని పనికి రాకుండా చేస్తూ వచ్చాను. నా బోధలు, నా తెలివి తక్కువ, నా బాధ్యతలు ఎరగక, నాకు సమర్పణ లేక, పరిశుద్ధత లేక ఇవన్నీ కూడా చేశాను. క్షమించయ్యా, ఈరోజు నా బాధ్యతలు నాకు తెలిసాయి, ఈరోజు నా బాధ్యతలు నాకు తెలిసాయి. నేను మారుతానే సయ్యా, మళ్ళా ఒక్కసారి ఆ సంఘంలో పని చేయటానికి అవకాశం ఇయ్యా, మీ పెళ్లి భార్యగా నేను సిద్ధం చేయటానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని ఆ కృపగల దేవుణ్ణి వేడుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ఒకవేళ ప్రభు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే రండి, ఆయన పాదాల చెంత మోకరిద్దాం. మోకరించి ఆయన పాదాల చెంత పశ్చాత్తాపపడి కన్నీళ్లతో మొరపెడదాం. దేవుడు కార్యం జరిగించని ఎవరి కోసమో కాదు,
ఎవరి మెప్పు కోసమో కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు మన పట్ల కనికరం చూపెట్టులాగున రండి. అందరం కలిసి ప్రభుల వారి పాదాల చెంత మోకరిద్దాం. దయచేసి నోరు విప్పి ప్రభుల వారి దగ్గర మనం వేడుకుందాం. ప్రభువా, నా బాధ్యత నాకు చెప్పారు, రండి ముందుకు రండి. అవకాశం ఉన్న బిడ్డలందరూ కూడా, నిజంగా నా బాధ్యతలు నాకు తెలిసాయి, నాకింతవరకు ఇటువంటి బాధ్యతలు ఉన్నాయని నాకు తెలియలేదు. ఈరోజు ఎంత వివరంగా ప్రభుల వారు నాతో మాట్లాడారు. నేను ఇంకా అవివేకంగా వెళితే నేను ఇంకా ప్రభు పెళ్ళాడే భార్యని ఎంత నాశనం చేస్తాను. ప్రభు పెళ్ళాడే భార్యని కన్యకగా చేయాల్సింది, ఆమెని కొలతగా చేస్తున్నానే, ఆమెను కొలతగా చేస్తున్నానే. లోకంతో కలిసేటట్టు, పరపురుషుడితో కలిసేటట్టు చేస్తున్నానే. అయ్యో అయ్యో అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన వ్యక్తిని నేను, నా స్థితిని ఎరుగక ప్రభు కొరకు నేను చేయవలసిన కార్యాలు ఏమో నాకు తెలియక ఏదో చెప్తున్నానే, ఏదో చేస్తున్నానే. ఈరోజు ప్రభా నన్ను కనికరించి ప్రభా, నా బాధ్యతలు నాకు తెలియజెప్పారు కదా తండ్రి, నన్ను ఆ రీతిగా మార్చండి 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 ప్రభు మార్చండి ప్రభు మార్చండి ప్రభు, దయచేసి నా నీతిగా మార్చండి మార్చండి. నన్ను మీ తోటి పనివాణిగా చేయి, నన్ను రాయభారిగా చేయి, మీ చేత పనివాణిగా చేయి. అయ్యా ప్రధానము చేసే ఒక పెద్ద మనిషిగా నన్ను చేయి. ఏసయ్యా 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 దయచేసి మొరపెట్టు తమ్ముడు, మొరపెట్టు నాయన, మొరపెట్టు తమ్ముడు, చెలమా మొరపెట్టమ్మా, 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 మొరపెట్టమ్మా. ఏసయ్యా ఏసయ్యా, నేను ఇంతవరకు చేసింది తప్పు 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 బ్రహ్మ తప్పు బ్రహ్మ. నేను ఇంత మరుపెట్టు నాయనా, మరుపెట్టు మరుపెట్టు, దయచేసి మరుపెట్టు. ఏదో చక్కటి అవకాశం నాయన, మనం మారటానికి ఓ చక్కటి అవకాశం. ఆయన పాదాలను పట్టుకొని కన్నీళ్లతో మరపెట్టు. ఏడు ముందే పాడుకొని ఏడు, పశ్చాత్తాపపడి ఏడు. నన్ను రాయబారిగా మార్చమని చెప్పు, నీ జత పనివాణిగా చేయండి, నీతో పని చేయటానికి సహాయం చేయి. ఏసయ్యా 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 రాబాష రాబా అయ్యో అయ్యో ప్రభ, నేను సంఘాన్ని వ్యవసాయం చేయకుండా అటు ఇటు తిరిగి దొంగ పని చేశానయ్యా, నేను దొంగనయ్యా, నేను దొంగనయ్యా, నేను దొంగను తండ్రి, నన్ను కనికరించు తండ్రి, నన్ను కనికరించు బ్రహ్మ. హల్లెలూయా హల్లెలూయా దయచేసి ప్రతి బిడ్డకు ఒక అవకాశం దేవుడిచ్చాడు, ప్రతి బిడ్డకు ఒక అవకాశం దేవుడిచ్చాడు మార్పు చెందటానికి, మహిమగల దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయటానికి ఆయన అవకాశం ఇచ్చాడు. నోరు తెరిచి మరపెట్టు నాయన, నోరు తెరిచి మరపెట్టమ్మా, నోరు తెరిచి మరపెట్టు 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 మరపెట్టు. ఏసయ్యా 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 హల్లెలూయా.
జీసస్ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం 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 మీ బిడ్డల కన్నీటిని తొడగండి, మీ బిడ్డలో మార్పు దయచేయండి, మీ బిడ్డల ఇక్కడి నుండి బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా వెళ్ళాలి. శత్రువైన సాతానుడు వారి కళ్ళు మూసి ప్రభ బాధ్యత తెలియని వారిగా చేశాడు ప్రభ. ప్రతి దైవ సేవకుని ఆపరించిన ఆ దయ్యపు కార్యముల నుండి యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా, ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. సౌలు కళ్ళలో నుండి పొరలు రాలినట్లుగా మీ బిడ్డల కళ్ళలో నుండి పొరలు రాలనుగాక. ఓ స్పష్టమైన దృష్టి ప్రతి వారికి దయచేయండి మా ప్రభు, ప్రతి వారికి దయచేయండి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ప్రతి వారి ఆత్మీయ నేత్రములు తెరవబడని ప్రభ, బాధ్యత ఎరిగిన వ్యక్తులుగా ఈ స్థలంలో నుండి వెలుటకు కృప దయచేయండి. కృప దయచేయి, కృప దయచేయి, కృప దయచేయి తండ్రి, కృప దయచేయి ప్రభ. హల్లెలూయా. ఈ చక్కటి దైవ సేవకుల కూడికను ఏర్పాటు చేసిన మా దైవ జనులు చర్మయ్య గారిని, మా దైవ సేవకురాలు జ్యోతమ్మ గారిని దీవించండి, దీవించండి, దీవించండి ప్రభ. తండ్రి, మీ పాదాల చేత మోకరించబడి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని బాధ్యతలను, నిజంగా బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా ఈ స్థలంలో నుండి వెలుటకు కృప దయచేయండి స్వామి. ఇక్కడే కాదు ప్రభ, ఇక బ్రతికినంత కాలం ఈ తీర్మానాలతోనే బిడ్డలు బ్రతకాలి, బ్రతికినంత కాలం ఈ తీర్మానాలతోనే బిడ్డలు బ్రతకాలి. శత్రువు ఏ మాత్రం మీ బిడ్డల జోలికి రాకుండా యేసు క్రీస్తు నామములో వారి చుట్టూ వారు పనిచేస్తున్న సంఘము చుట్టూ కంచె వేసినందుకై వందనాలు. యేసు నామములో 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 కంచె వేసినందుకై వందనాలు. వందనాలు తండ్రి. రబబ శక బబ 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 రిబల రబ రిబల కబుల రబబ శబల రబ రఖబుల రమ శక బగిరి బిల రబ రి బబ 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 శబుల రబ ఓ రి కబల బబ బబ శబ బగిర రబ ఓ రఖబల రబ అభిషేకించండి, అభిషేకించండి. ఈ అన్ని ప్రతి వారిని పాకని పాకని ప్రభ హల్లెలూయ అభిషేకించండి, అభిషేకించండి. ప్రతి వారి నోరు తెరిపించండి ప్రభ. రబ నీకు లా కల రబ బబ రబ నీ శబ బబ తరువుగా వారి నోట కొత్త మాట పెట్టండి ప్రభ, కొత్త భాష పెట్టండి ప్రభ, కొత్త భాష పెట్టండి ప్రభ, కొత్త భాష పెట్టండి ప్రభ. రీ నాల వందనాలు.
Jesus, hallelujah. Thank you, Jesus, hallelujah. Thank you, Lord. Thank you, Jesus, hallelujah. Rabba shalamunara karibisa kabala rabba. Glory to God. Glory, glory. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన దేవ, నీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం తండ్రి. దయచేసి మీరు కనికరించండి. నీ వద్దకు వచ్చువారిని ఎంత మాత్రం త్రోసివేయనన్నారు. మీ బిడ్డలు నిజమైన పశ్చాత్తాపంతో నీ పాదాల చెంతకొచ్చారు తండ్రి. బిడ్డల్ని కనికరించండి. మీ బిడ్డలు మీ బిడ్డలు స్వామి, ఈ బిడ్డలు మీ బిడ్డలు ప్రభా. వారిని మీరు మీ కౌగిట్లో చేర్చుకోనండి. వారిని కడగండి, ఆదరించి ధైర్యపరచండి, బలపరచండి. బాధ్యతలు ఎరిగిన బిడ్డలుగా వెలుటకు సహాయం చేయండి. మీరే వారందరి పట్ల కృప చూపెట్టమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువు మహిమపరచబడినట్లు ఒకసారి అందరం లేచి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈరోజు పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా మీ కృపను నింపి ఆ కృపను వ్యర్థపరచకుండా జీవించుటకు బాధ్యతల్ని కూడా ఎరిగి పనిచేయుటకు సహాయము చేయుదురుగాక. ఆమేన్.